ఫ్రాన్స్ నుంచి బ్రిటన్ కు పెళుతున్న వలసదారుల పడవ మునిగిపోవడంతో ముప్పై ఒక్క మంది ప్రయాణికులు మరణించారు ఫ్రాన్స్లో పేదరికం నానాటికి పెరుగుతుండటంతో ప్రజలు బ్రిటన్ కు చిన్న చిన్న పడవల్లో అక్రమంగా వలస వెళుతున్నారు అలా వెళుతున్న పడవ ఇంగ్లీష్ ఛానల్లో మునిగి ముప్పై ఒక్క మంది మరణించారని మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారని ఫ్రాన్స్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డర్మానిన్ వెల్లడించారు ఇది అతిపెద్ద విషాదమన్నారు ప్రమాద సమయంలో పడవలో ముప్పై నాలుగు మంది ఉన్నట్లు భావిస్తున్నామని ముప్పై ఒక్క మృతదేహాలను గుర్తించామని ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు ఒకరి ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు వీరిని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు